ఇప్పుడు మనం చూపిస్తున్న ఈ మొక్క ముట్టుకుంటే ముడుచుకుపోయే అత్తిపత్తి చెట్టు అని రకరకాలుగా పిలుస్తూ ఉంటారు ఈ మొక్క ముట్టుకుంటే ముడుచుకునే లక్షణం కలిగిన ప్రాకే మొక్క ఈ మొక్క మన తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల రోడ్డుకు ఇరువైపులా కనిపిస్తూ ఉంటుంది ఈ అత్తిపత్తి ప్రాకే మొక్కలో ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉన్నాయి నిజంగా వీటి గురించి తెలిసే తప్పక ఆశ్చర్యపోతారు మరి వీటి గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మీరు మొదటిసారిగా మన విఆర్ మీడియా ఛానల్ ను చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ మొక్క ఫెబేసి కుటుంబానికి చెందినది దీని శాస్త్రీయ నామం మైమోసా పుడికా అంటారు లాటిన్లో ప్యూటికా అంటే సిగ్గు అనే అర్థం దీనిని ఇంగ్లీష్లో టచ్ మీ నాట్ ప్లాంట్ అని అంటారు సంస్కృతంలో నిద్ర భంగి లేదా మజ్జా కానీ హిందీలు లంచహూతి ఇలా రకరకాలుగా పిలుస్తూ ఉంటారు అత్తిపత్తి ప్రాఖీ మొక్క దక్షిణ అమెరికా మధ్య అమెరికా ప్రాంతాలకు స్థానికమైన ఈ మొక్క ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సమశీతోష్ణ ప్రాంతాల అన్నింటిలో కలుపు మొక్కగా విరివిగా పెరుగుతూ ఉంది అత్తిపత్తి ఆకులను ముట్టుకున్న వెంటనే లోపల వైపుకు ముడుచుకుని వాలిపోతాయి అంతేకాదు సూర్యుడు అస్తమించిన వెంటనే అంటే సాయంత్రం చల్లబడగానే ఆకులు ముడుచుకొని మళ్ళీ ఉదయం సూర్యుడు ఉదయించగానే ఆకులు యధావిధిగా విచ్చుకుంటాయి ఈ అరుదైన లక్షణం కారణంగా ఈ మొక్కను ఇంట్లో పెంచుకుంటారు అత్తిపత్తి ఆకులు ముట్టుకోగానే ఎందుకు ముడుచుకుంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం అత్తిపత్తి మొక్కను కదిలించినా లేదా ముట్టుకున్నా గాలి వీచినా ఏదైనా కీటకం వాలినా వాటి నుంచి తమను తాము కాపాడుకోవడం కోసం ఈ ఆకులు ముడుచుకుంటాయి ఈ ఆకులు మరలా యథాస్థితికి రావడానికి అరగంటకు పైగా పడుతుంది దీనికి కారణం ఆకులు కొమ్మను కలిసే ప్రదేశంలో మందంగా బొడుపులా ఉండే పత్రపీఠం మనం ఆకులను తాకినప్పుడు దీనిలోనే మృతు కణజాలంలోని నీరు కాండంలోకి వెళ్ళి ఫలితంగా హటుత్వం తగ్గిపోయి ఈ ఆకులు వాలిపోతాయి కొంత సమయానికి కాండం నుంచి నీరు బుడుపులోనికి చేరి ఆకులు మళ్ళీ తిరిగి యథాస్థితికి చేరుకుంటాయి దీనిలోని ప్రత్యేక నిర్మాణాలు ఉన్నాయి ఆకుల కింద ద్రవంతో నిండిన సంచులు ఉంటాయి ఆ సంచుల్లో ద్రవం ఉన్నంత వరకు ఆకులు విచ్చుకుని ఉంటాయి ఎప్పుడైతే ఆకులపై ఉన్న స్పర్శ గ్రాహకాలు స్పర్శను గ్రహిస్తాయో అవి వెంటనే వాటి సంకేతాలను సంచులకు పంపుతాయి అప్పుడు సంచులలోని ద్రవం బయటికి వెళ్ళిపోతుంది దాంతో ఆకులు ముడుచుకుపోతాయి మరలా కొద్దిసేపటికి సంచులలో నీరు ద్రవం నిండి ఈ ఆకులు విచ్చుకుంటాయి ఇదంతా ఒక రక్షణ పద్ధతి పశువులు జంతువులు ఈ ఆకులను తాకగానే ముడుచుకుపోవడం వలన ఈ మొక్క ఎండిపోయినట్లు కనిపిస్తుంది దీని వలన జంతువులు తినకుండా వెళ్ళిపోతాయి ఈ మొక్కలు ఎన్నో ఔషధ గుణాలు తాగి ఉన్నాయి ఈ మొక్క చూడడానికి చాలా చిన్నగా ఉంటుంది కానీ ఆయుర్వేదంలో ఈ మొక్కను ఎక్కువగా వాడుతూ ఉంటారు ముఖ్యంగా ఈ అత్తిపత్తి అనేది వాతాన్ని హరిస్తుంది రక్తాన్ని శుద్ధి చేస్తుంది ఋతు రక్తాన్ని మూత్రాన్ని సాఫీగా చేస్తుంది ముఖ్యంగా ముక్కు నుంచి కారే రక్తాన్ని ఆపుతుంది ముఖ్యంగా బోధకాలకు మూల వ్యాధుకు కామెర్లు కుష్టి వ్యాధి విష జ్వరం గుండెదడ శ్వాసకోశ సంబంధిత సమస్యలు తుంటి నొప్పి ఇలా ఎన్నో రోగాలకు అలాగే స్త్రీలకు సంబంధించిన అనేక రోగాలకు ఆయుర్వేదంలో ఈ మొక్కను విరివిగా ఉపయోగిస్తూ ఉంటారు ముఖ్యంగా ఈ చెట్టు యొక్క ఆకులు కానీ వేర్లలో ఎన్నో గొప్ప ఔషధ గుణాలు ఉన్నాయి ముఖ్యంగా నపుంసకత్వంతో బాధపడే వారికి ఈ మొక్క ఆకులు అనేవి ఎంతో అద్భుతమైన ఔషధంగా పనిచేస్తాయి నపంసకత్వం తొలగిపోవడంతో పాటు వీర్య వృద్ధి కూడా జరుగుతుంది ఈ మొక్క యొక్క గింజలు ఆకులు వేర్లను కూడా ఔషధంలా ఉపయోగిస్తారు ముఖ్యంగా స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉన్న వీర్య వృద్ధి లేకపోయినా ఫైల్స్ వంటి సమస్యలతో బాధపడే వారికి ఈ అత్తిపత్తి చెట్టు ఆకులు దివ్య ఔషధంగా పనిచేస్తాయి మరి ఈ అత్తిపత్తి ఆకులతో స్పెర్మ్ కౌంట్ ఎలా పెంచుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా ఈ అత్తిపత్తి ఆకులను తీసుకొని వాటిని నీడలో ఎండబెట్టాలి ఆ తర్వాత ఎండిన ఆకులను పౌడర్గా చేసుకొని రోజు ఒక మూడు గ్రాముల నుంచి ఆరు గ్రాముల పౌడర్ను తేనెలో కలిపి పరగడుపున తీసుకోవాలి ఇలా కనుక తీసుకున్నట్లయితే అద్భుతమైన ఫలితాన్ని మీరే చూస్తారు అలాగే అత్తిపత్తి ఆకుల పౌడర్లు తేనె అలాగే అశ్వగంధ ట్యాబ్లెట్స్ ఒకటి లేదా కలిపి వాడితే మీ వీర్య వృద్ధి పెరుగుతుంది అలాగే డయాబెటీస్తో బాధపడేవారు కూడా ఈ పొడిని రెగ్యులర్గా అంటే ఇరవై ఒకటి నుంచి నలభై ఒక్క రోజుల పాటు తీసుకుంటే మీ డయాబెటీస్ అనేది కంట్రోల్లో ఉంటుంది మీకు మంచి రిజల్ట్ కనిపిస్తాయి అదేవిధంగా గాయాలు తగిలిన ప్రదేశాల్లో ఈ ఆకుల రసాన్ని పిండినట్లయితే ఆ గాయం అనేది మానిపోతుంది అలాగే పైల్స్తో బాధపడేవారు అతిపత్తి ఆకులను ముద్దలా నూరి ఒక గుడ్డలో కట్టి ఆ ముద్దను కనుక పైల్స్ ప్రదేశంలో పెడుతూ ఉంటే మీ పైల్స్ సమస్య ఖచ్చితంగా నయమవుతుంది అలాగే అత్తిపత్తి మొక్కలను ఆకుల ముద్దతో పాటు ప్రతిరోజు ఉదయం సాయంత్రం నానబెట్టిన ఇరవై ఒక్క కిస్మిస్లను తింటూ ఉంటే పైల్స్కు సంబంధించిన సమస్త రోగాలు తగ్గుముఖం పడతాయి అలాగే చాలామంది ఆడవారుకు నెలసరి సమస్యలతో బాధపడుతూ ఉంటారు నెలసరి అనేది రెగ్యులర్గా రావాలి అంటే ఈ అత్తిపత్తి ఆకుల పొడిని ఒక భాగం తీసుకొని పటిక బెల్లం పొడిని రెండు భాగాలుగా తీసుకొని రెండింటినీ కలిపి ఒక అర చెంచా మోతాదులో ప్రతిరోజు మంచినీటితో కలిపి తీసుకున్నట్లయితే మీ పీరియడ్స్ అనేవి రెగ్యులర్గా వస్తాయి అయితే ఈ రెమెడీని వాడేటప్పుడు బెల్లం నువ్వులు గెంజి తీపి పదార్థాలను తీసుకుంటే మరీ మంచిది ముఖ్యంగా మహిళల్లో రుతుక్రమం సమయంలో కడుపులో మంట గైనకాలజీ వంటి సమస్యలతో బాధపడుతున్న వారు ఈ అత్తిపత్తి ఆకులతో ఇప్పుడు చెప్పేటట్లు చేయండి ఒక బౌల్లో రెండు గ్లాసుల నీటిలో వంద గ్రాముల ఈ ఆకులను తీసుకొని మొత్తం నీరు ఒక గ్లాసు వచ్చేంత వరకు కషాయంలా మరిగించాలి ఆ వచ్చిన అత్తిపత్తి ఆకుల కషాయంలో కాస్త తేనె నిమ్మరసం పిండుకోవాలి ఎలా తయారు చేసినా ఈ కషాయాన్ని ప్రతిరోజు త్రాగటం వలన సమస్త గాయనికాలజీ రోగాలు అనేవి తగ్గిపోతాయి ఈ మొక్క యొక్క ఉపయోగాలు మీకు కనుక నచ్చినట్లయితే తప్పగా ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మన విఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ